విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడానికి సైన్స్ ఎక్స్పో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి ట్రినిటీ హైస్కూల్లో శనివారం నిర్వహించిన సైన్స్ ఎక్స్పోకు ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి మాట్లాడారు. పెద్దపల్లి పట్టణంలోని ట్రినిటీ హైస్కూల్లో శనివారం సైన్స్ ఎక్స్పో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు చేసిన ప్రయోగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడానికి సైన్స్ ఎక్స్పో ఉపయోగపడుతుందన్నారు. మనం నివసించే పరిసరాలు, మనిషి పుట్టుక, జీవం ప్రతి ఒక్క అంశం సైన్స్తో ముడిపడి ఉన్నాయన్నారు. విద్యార్థులు గ్లోబల్ వార్మింగ్, ఆహార చక్రం తదితర అంశాలను అద్భుతంగా ఆవిష్కరించారని కొనియాడారు. మన చుట్టూ ఉండే సైన్స్ విషయాలు, అవి ఉపయోగపడే విధానాలను అర్థమయ్యే రీతిలో విద్యార్థులకు చెప్పడం గొప్ప విషయమన్నారు. చక్కని సైన్స్ ఎక్స్పోను ఏర్పాటు చేసిన అధ్యాపకులను, విద్యార్థిని విద్యార్థులను ఎమ్మెల్యే దాసరి అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి, ప్రిన్సిపల్ రణధీర్, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి పిల్లలు, విద్యార్థులందరూ కూడా నూతనమైనటువంటి ఆలోచనలతోని సైన్స్ సంబంధించిన విషయాల్ని ప్రదర్శించడం చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున అభినందనలు తెలియజేస్తాను. రకరకాలైనటువంటి ఆలోచనలతో బయోడైవర్సిటీ అని, నమూనాతో, అలాగే ఒక మనిషి పుట్టుక గురించి, ఒక జీవం ఉత్పన్నమైనటువంటి విషయాన్ని, జీవం ప్రారంభమైనటువంటి విషయాన్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా సంతోషం. సమర్థమైనటువంటి ఆలోచనలతోని అద్భుతమైన రీతిలో ప్రదర్శించడం చాలా సంతోషం. మరి సందర్భంగా ఆ విద్యార్థులను, అట్లాగే వారిని ప్రోత్సహించినటువంటి ఉపాధ్యాయులను కూడా ప్రత్యేకంగా అభినందిస్తాను.